नमस्ते, ना पेर कल्याण दिलीप सुंकरा, वेलकम टू कॉमन लाइब्रेरी। आंध्र प्रदेश हाउसिंग वेलफेयर शाखा मात्यलु श्री जोगी रमेश गारु ईरोजु गौरवनीय मुख्यमंत्री श्री जगनमोहन रेड्डी गारु उन्नटुवंटि सभा प्रांगणंलो अदे वेदिक मीद आयन प्रसंगिस्तू चेसिनटुवंटि कोन्नि व्याख्यलु खच्चितंगा चर्चनीयमैनटुवंटिवि, प्रजल मुंदुकु तीसुकुरावाल्सिनटुवंटिवि, కొంత ఆయన ఒక భావజాలాన్ని ఆయన ఒక ఆలోచనల్ని కూడా ప్రతిబింబించేటువంటివి. దీన్ని మనం విడతల వారీగా ఈ వీడియోలో చర్చించుకుందాం. ముందు అన్న ఏమన్నారో చూద్దాం, దాని తదుపరి మనం ఖచ్చితంగా దాని గురించి మాట్లాడుకుందాం. సీజన్ స్టార్ట్ అయింది, కుక్కలకు కూడా సీజన్ ఉంటుందన్న. కుక్కలు చిత్త కాచలో గోడ మీదకి వస్తాయన్న. చిత్త కాతపుడు రోడ్ల మీదకొచ్చి మురుగుతూ ఉంటాయి. చిత్త కాత కుక్క లాంటి వాళ్ళందరూ ఏమన్నా మా కోసం, మా ఎస్సీల కోసం, మా ఎస్టీల కోసం, మా బీసీల కోసం, మా మైనార్టీల కోసం, నిరుపేదల కోసం నువ్వు పోరాడుతూ ఉంటే, మాకు అన్నం పెడతా ఉంటే ఈరోజు ముసలి నక్క నారా చంద్రబాబు నాయుడు, ముసలి నక్క నారా చంద్రబాబు నాయుడు మురుగుతూ ఉన్నాడు. నక్కలు శవాలను కూడా పిక్కుతుంటాయన్న. అటువంటి నారా చంద్రబాబు నాయుడు పేదలనే మా వాళ్ళనందరినీ కూడా పిక్కుతున్నాడు. మళ్ళా పిక్కుతుంటానికి రోడ్డు మీదకి వచ్చాడు అన్న, అందరూ కూడా తెలుసుకోవాలి. ఈరోజు ఇంకొకడు ఉన్నాడు, ఇంకొకడు ఉన్నాడు, పిచ్చి కుక్క, పిచ్చి కుక్క ఎవడాడు? పవన్ కళ్యాణ్ అనేవాడు పిచ్చి కుక్క. ఏమయ్యా ఏమయ్యా పవన్ కళ్యాణ్, పిల్లల్ని మార్చడం కాదు నువ్వు, పిల్లల్ని మార్చడం కాదు. ఎన్ని పార్టీలను మార్చావురా బాబు నువ్వు, ఎన్ని పార్టీలను మార్చావు? బిఎస్పి, బీజేపీ, టీడీపీ, సిపిఐ, సిపిఎం, పెళ్ళాలను మారుస్తావు, పార్టీలు మారుస్తావు. మార్చడం అనేది, తాచడం అనేది ఈ పవన్ కళ్యాణ్కి వెన్నతో పెట్టిన విద్య. మార్చడం, తాల్చడం, అడను అంటే ప్రాబబ్లీ జోగి రమేష్ గారు ఏదన్నా ఒకవేళ ఆయన మంత్రి కావడానికి ముందు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా ఒకవేళ అంటే ఈయన ఆర్థిక ఇబ్బందులు లాంటివి ఏమన్నా చూసి ఈయనింట్లో ఆడవాళ్ళని ఎవరైనా ఎవరి దగ్గరైనా తాల్చారేమో నాకైతే తెలియదు. నేను ఎప్పుడైనా ఒకసారి పవన్ కళ్యాణ్ గారిని కలిసినప్పుడు కనుక్కుంటాను. తాల్చడం అంటే ఎవరి దగ్గరైనా పడుకోబెట్టడం. కాబట్టి బహుశా ఏదన్నా ఈయనకున్న బలహీనత 2009లో ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేసిన తర్వాత కాంగ్రెస్ వీడి, ఆ తర్వాత ఆయన ఏదైతే రాజకీయంగా మరోసారి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ నుంచి పోటీ చేసి దేవినేని ఉమామహేశ్వరరావు గారి మీద 2014లో ఓడిపోయారో, అప్పుడు ఏదన్నా పవన్ కళ్యాణ్ గారి ప్రాబల్యంతో ఆయన పోటీ చేసిన నియోజకవర్గంలో టీడీపీ పార్టీ గెలిచిందనేటువంటి అక్కసుతో ఆయన ఏదైనా డబ్బులే పాడు చేసుకున్న ఆ తర్వాత ఏదైనా గతి గచ్చంతో లేకపోతే మరి ఆయన ఇంట్లో ఆడవాళ్ళు ఎవరైనా తాల్చారేమో నాకైతే తెలియదు. మరి మంత్రి స్థాయిలో ఆ మాట మాట్లాడారు అంటే ఖచ్చితంగా ఇది జరిగే ఉంటుంది. జరగకుండా పవన్ కళ్యాణ్ మారుస్తాడు, తాలుస్తాడని ఎలా అంటాడు ఆయన అన్న కదా. సో నేను అయితే ఒకసారి కనుక్కుంటాను, సబ్జెక్టు కరెక్షన్ ఒకసారి పవన్ కళ్యాణ్ గారిని అడుగుతాను. ఒకవేళ ఆయన తాలూకా మనుషులు గారు ఎవరైనా పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పి విజయవాడ పార్టీ ఆఫీస్ నుంచి కానీ ఎవరైనా తెలిసిన వాళ్ళు కానీ ఒకసారి మీరు కూడా ఎంక్వైరీ చేయండి. ఒకవేళ ఏమన్నా జోగి రమేష్ గారు అంతలాగా ఆయన వేదంతో చెప్పారంటే ఖచ్చితంగా ఆయన ఇంట్లో ఆడవాళ్ళు ఎవరైనా తాల్చుంటారు. ఆ ఎవడైనా కూడా పార్టీలో అతని మీద డిసిప్లిన్ యాక్షన్స్ అయితే తీసుకోండి, ఎందుకంటే కరెక్ట్ పద్ధతి కాదు అది. ఆయన అంత కాన్ఫిడెంట్గా చెప్పాడంటే ఒక ముఖ్యమంత్రి కూర్చున్న వేదిక మీద పవన్ మారుస్తాడు, ఆడవాళ్ళు తారుస్తాడు అన్నాడంటే మరి నిజంగా ఆయన తెలిసి ఉండదు ఏదైనా స్వీయ అనుభవం కూడా ఉండేటువంటి అవకాశం ఏదైనా ఒకసారి చెక్ చేసుకుందాం. ఇక రెండు, ఆయన గారు మెయింటైన్ చేస్తున్నటువంటి శాఖ హౌసింగ్ వెల్ఫేర్ శాఖ, ఈ ఏపీ హెచ్సిఎల్లో ఏపీఎస్హెచ్ఎల్లో ఆ ఫార్మాట్లో 1979 నుంచి కూడా అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పుకోవాలంటే హౌసింగ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కింద పేదలకి, బిలో పవర్టీ లేని బీపీఎల్ కింద ఉన్నటువంటి వ్యక్తులకి కూడా ఇల్లు కట్టించవడం, ఒక బలమైనటువంటి గృహ భద్రత కల్పించడం ఆ శాఖ యొక్క ఎయిమ్, దాని యొక్క దిశ, దాని యొక్క నిర్దేశం ఏంటంటే కట్టించవడం. సుమారు 1979లో ఆ శాఖ పెట్టినప్పటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 75-76 లక్షల ఇళ్లలో కట్టించినట్టుగా వెబ్సైట్లో అయితే మనకు కనబడతా ఉంది.
ఇందుకు ఆ వెబ్సైట్ కూడా పూర్తిగా పాపమిత్రం ఇంకా చేసుకోవాలా, దాంట్లో లారా పిప్సియం అని చెప్పి అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఒక బలమైన శాఖకి సంబంధించిన వెబ్సైట్ నేను ఇక్కడ పెడుతున్నాను. దాంట్లో ఇంకా డమ్మీ కంటెంట్ ఉంది, ఎందుకంటే వీడు శాఖ మీద శ్రద్ధ పెట్టడు కదా, ఈ పిచ్చి కుక్కగాడి బొక్క పకిరిగాడి వీడు శాఖ మీద శ్రద్ధ పెట్టడు, ఎవడెవడు ఎక్కడెక్కడ ఏం చేస్తున్నాడా లేకపోతే వీడే పట్టుకెళ్ళి ఎవరితోనో తాలుద్దాం అనేటువంటి ఆలోచనలు ఉంటాడు కాబట్టి ఈ తెంగరథవ శాఖకి సంబంధించినటువంటి ప్రతిష్టాత్మకమైన వెబ్సైట్లో కనీసం కంటెంట్ ఏంటో కూడా ఏదో ఒకటి తెలియదు. వీడు నడుపుతున్న శాఖ కంటెంట్ వెబ్సైట్లో ఏ దిక్కుమాల నాలెడ్జ్ మన దాంట్లో ఉండదు. మీరు చూసుకోండి, ఏపీ దానికి సంబంధించి నేను పెడతాను చూసుకోండి, వెబ్సైట్లో ఏమీ ఉండదు మనకి. అది వీడు నడుపుతున్నటువంటి శాఖ. ఈ శాఖ ఉద్దేశం ఏంటి జనరల్గా జనాలకు తెలియాల. జనాల చైతన్యవంతులైతే తప్ప ఇలాంటి తట్టబొక్క అయినా కొడుకులు రాజకీయాల్లో రావడం మానరు. జనాలు చైతన్యవంతులే, జనాలు నిలదీస్తే తప్ప కస్టోడియను కదరా నీకు మేము జీత బెత్తాలిచ్చి పెట్టింది, నువ్వు మాకు శాఖ నిర్వర్తించి మాకు అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తావని కదరా, మేము ఎండలో 3 గంటల నుంచి నీకు ఓటేసింది, నీకు ఇలాంటి తప్పుడు మాటలని ఇలాంటి బడాచోరు మాట్లాడటానికంటే తప్పుడు నా కొడక అని చెప్పి జనాలు కాలర్ పట్టుకు అడగాలి. సిమెంట్ని బయట మార్కెట్ ధరకంటే కూడా బీపీఎల్ బిలో పావర్టీ లైన్ కింద ఐడెంటిఫై చేసినటువంటి వాళ్ళకి 30% 40% రాయితీలు ఇవ్వాలి. అలాగే ఇనుముని ఐరన్ ఇల్లు కట్టుకోవడానికి రాయితీలు ఇవ్వాలి. అలాగే ఇటుక అలాగే ఇసుక అన్నీ కూడా మౌలికమైనటువంటి అవసరాలు ఏవైతే ఉంటాయో ఒక ఇల్లు నిర్మాణానికి వాటిలన్నింటిని ఇవ్వాలి. వీడు చెప్తున్న వెబ్సైట్లు నడుపుతున్నటువంటి శాఖ వెబ్సైట్లో ఎంతమందికి ఎప్పుడు ఏ రకంగా లబ్ధిదారులకు చేకూరిందో కూడా కనీసం ఒక పీడిఎఫ్ కూడా అందుబాటులో లేదు. దిస్ స్టూపిడ్ ఫెలో, దిస్ ఈడియట్, ఫిట్ ఫర్ నథింగ్ ఈడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈడు మంత్రి ఈ తప్పుడు నా కొడుకు మాట్లాడే మాటలు ఏంటంటే నువ్వు నిర్వర్తిస్తున్న శాఖ చెప్పరంటే పవన్ కళ్యాణ్ పార్టీని మారుతాడంట. పొత్తుల్లో అంతర్భాగంగా పవన్ కళ్యాణ్ పార్టీ 2014లో పెడితే నాడు ఎన్డీఏలో ఆయన భాగస్వామ్యం అయితే టీడీపీ అనేటువంటిది ఎన్డీఏలో కూడా భాగస్వామ్యం కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీకి టీడీపీకి ఆయన మద్దతు ఇచ్చాడు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఆయన ఒంటరిగా వెళ్తున్నప్పుడు వామపక్ష భావజాలంతో ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి నీళ్లు నిధులు నియామకాలకు సంబంధించిన క్లారిటీ విషయంలో కూడా కేంద్రం సహకరించట్లేదు, స్పెషల్ స్టేటస్ స్పెషల్ ప్యాకేజ్ విషయంలో కూడా స్పష్టత ఇవ్వలేదని చెప్పి ఆయన రోడ్డెక్కి కారణభూయిష్టంగా ఆయన వామపక్షాలతో ప్రయత్నం చేశాడు. ఆయన ప్రయత్నాన్ని ఆయన ఆలోచనని ప్రజలు కనుక రక్తిగట్టించుంటే, ప్రజలు అనుకున్న మేరకు సీట్లు ఇచ్చుంటే, ఈడు చెప్తున్నటువంటి సభలో ఉన్నటువంటి ముఖ్యమంత్రిలాగా మెడలో ఉంచుతున్న 23 సీట్లు తీసుకున్న తర్వాత చేతావాత కాకుండా సాగిలి పడ్డోళ్ళ కాకుండా సాయుధ విధానమైనటువంటి విధానాల్లో చక్కగా పోరాటం అనేటువంటిది కూడా కొనసాగించేవాడు ఆయన. ఆ పోరాటం అనేటువంటిది కొనసాగించే ప్రయత్నంలో ఆయన ఎవరితోనైనా కలిసిపోతే అది ప్రజలు ఆపేక్షిస్తే ఈరోజు మళ్ళీ ఆయన ప్రయత్నం ఆయన చేసుకుంటాం ముందరకెళ్తా ఉంటే వీడు మార్చడం గురించి ఆడవాళ్ళతో వ్యక్తిగతమైన జీవితాలు ఎదవకు సంబంధం ఏంటండి, ఏపీ హౌసింగ్ మినిస్టర్ కింద ఎదవకు సంబంధం ఏంటని అడుగుతున్నాను నేను. పార్టీలు మారుస్తాడు ఈ మధ్య పవన్ కళ్యాణ్ కూడా చెప్తా ఉన్నా. పవన్ కళ్యాణ్ నువ్వు ఒక కంపెనీ పెట్టుకోవచ్చు, ఇందులో వస్తాడు మండల సప్లై చేస్తాడు. ఏంటి జోగ్రామేష్ గారు, ఏ పార్టీని ఏ పార్టీతో కలపాలా, ఏ పార్టీని ఏ పార్టీతో కలిపి పోటీ చేయించాలని చెప్పేసి అక్కడ ఢిల్లీలో ఒకడు ఉన్నాడు, ఢిల్లీలో ఒక విగ్గురాజుగాడు ఉన్నాడు, ఆ విగ్గురాజుగాడు నువ్వు కలిసి ఒక కంపెనీ పెట్టుకో. భరత ఈడు వస్తాడు పక్కన మారుతాడు, ఈడు అదే పని మా అన్నయ్య నవ్వుతున్నాడు పక్కన. అయ్య బాబు మాకు అన్నం పెడుతున్నాడు, ఎవడ బొడ్డుగాడు మూడు తీసుకొచ్చి అన్నం పెడుతున్నాడు రా. రాష్ట్ర ప్రభుత్వం ఉన్న ఖజానాన్ని బట్టలో నొక్కుతా ఇంకా పంపేడో పంపలేదో తెలియదు. పోలీస్ శాఖలో ఉన్న వాళ్ళకి టీఏలు డిఏలు కట్ చేస్తా, రకరకాల అందరికీ కోతలు పెడతా, విభిన్నమైన డిపార్ట్మెంట్లు విభిన్నమైన వ్యక్తుల యొక్క అంటే అక్కడికి ఎస్సీ సభ్యులైన నిధుల్లో కూడా 2021 ఏంటంటే సమాధానం చెప్పే పరిస్థితి లేదు. రకరకాల వర్గాలకి రకరకాల ప్రజా ప్రయోజనార్థం వెళ్లాల్సినటువంటి జీత బెచ్చాలకి అన్నిటికి కోతలు పెడతా, తన రాజకీయ రాక్షస కాంక్ష కోసం ఉన్నాదో లేదో తెలియనటువంటి వెల్ఫేర్, ఎవరికి ఇచ్చాడు వెల్ఫేర్, ఎప్పుడు ఇచ్చాడు వెల్ఫేర్, ఎవరు ఇండివిజువల్గా ఎంపవర్ చేయబడ్డారు, ఎక్కడా సమాధానం లేకుండా 59,60,000 కోట్ల రూపాయలని డబ్బుని వృధా ప్రయాస కింద నీళ్ళొంపిన టొంపి జనాలు ఏ జీవితాన్ని కూడా మెరుగుపరచకుండా చేస్తున్నటువంటి విధానంలో నువ్వు మళ్ళీ మారుతున్నావా, అన్నం పెడుతున్నాడా, వాళ్ళ తాత రాజారెడ్డి గారి రాస్తే అన్నం పెడుతున్నాడా, వాళ్ళ నాన్న రాజశేఖర రెడ్డి కొట్టేసిన కమిషన్ నుంచి అన్నం పెడుతున్నాడా, రాష్ట్ర ఖజానాలోకి డబ్బే ఉన్న చేకూర్చి పోనా డబ్బును పంచి పెడుతున్నాడా, ఒళ్ళొంచి కష్టపడింది ఆడ సొక్క నలిగింది ఆడ అదే చిక్కటి చిరునవ్వుతో ఉన్న రాష్ట్రాన్ని దివాలా తీసుకుని నడిపింత, మళ్ళీ గొప్ప గొప్ప మాటలు నీలాంటి ఎదవలతో మాడించుకుంటా మురిసిపోతున్నాడు స్టేజ్ మీద. ఈ బాబు గారు మోటెత్తున్నాడు అమ్మఒడి చాలు దాటినా
ఇడిచిదంటారు సేయోత్ స్వతంత్రం వచ్చిన కాడి నుంచి సేయోత్ ఇస్తానన్నారు కదరా వాళ్ళ జీవితాలు ఇంకా ఎందుకు మెరుగుపడతారు సమ అని చెప్పు నువ్వు అదే బీసీ సామాజిక వర్గం సంబంధించినాడు కదా బీసీ పోరాటాల్లో పాల్గొని నీ సొంత కులస్తుల్ని మోసం చేసినాడు కదా నువ్వు చెప్పరా బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎన్ని ఉపకులాలు ఉన్నాయి ఆ కులాల జీవిత అభివృద్ధి అనేటువంటిది ఎందుకు ఇంకా కూడా సరిగ్గా సాగట్లేదు ప్రభుత్వాలు చిత్తశుద్ధి పెడితే ప్రభుత్వాలు చిత్తశుద్ధి పెడితే నేతన్న నేస్తం అని చెప్పి 2000 రూపాయలు నెలకిచ్చి వాళ్ళని ఏమి సర్దుకోమని చెప్తున్నావు ఇవాళకి ఆత్మహత్యలు చేసుకున్నటువంటి నేతలు ఎంతమంది ఉన్నారు ఇవాళకి ఆత్మహత్యలు చేసుకున్నటువంటి గౌడ సమాజానికి సంబంధించిన వ్యక్తులు ఎంతమంది ఉన్నారు ఇవాళకి ఆత్మహత్య చేసుకున్నటువంటి రజక సోదరులు ఎంతమంది ఉన్నారు ఇవాళకి ఆత్మహత్య చేసుకున్నటువంటి ఇతర బీసీ సమాజానికి సంబంధించినటువంటి కులవృత్తి కలిగినటువంటి వ్యక్తులు ఎంతమంది ఉన్నారు వాళ్ళందరి జీవితాలు ఏమైనా మెరుగుపడ్డాయా వాళ్ళందరి జీవితాలు ఏమైనా బాగుపడ్డాయా శాశ్వత ప్రాతిపదికన కులవృత్తులను నమ్ముకున్నటువంటి సోదరులకి మీ జీవితానికి మాది భరోసా మీ కష్టం ఏంటో మాకు తెలుసు మీరు ఎక్కడ నష్టపోతున్నారో మాకు తెలుసు శాశ్వత ప్రాతిపదికన మీకు ఈ పరిష్కారం చూపెడతామని ఏ ప్రభుత్వం అయినా కూడా చూపించిన పరిస్థితి నీ ప్రభుత్వం అసలే చూపించిన పరిస్థితి ఉంటే దమ్ముంటే వివరించరా ఏ బీసీ సామాజిక వర్గానికి ఏ శాశ్వత ప్రతికన రేపొద్దున పెట్టి ప్రెస్ మీట్ నువ్వు మొగోడు అయితే పెట్టరు రేపొద్దున ప్రెస్ మీట్ నువ్వు మాట్లాడుతున్నాడు తప్పుడు అదో అట్టహాసభూయిష్టంగా పేపర్లో అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చినట్ట జగనన్న 580 కోట్ల రూపాయలు ఇస్తున్నారు నేత నెలకి 580 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి శాశ్వత ప్రాతిపదిక మీద వాళ్ళు తయారు చేస్తున్నటువంటి సృజనాత్మకమైనటువంటి ఆ వస్త్రాలని దేశ విదేశాల్లో కూడా విక్రయించేటువంటి పరిస్థితుల్ని ఎందుకు కల్పించట్లా కష్టాలు తీరిపోతే మళ్ళీ ఓట్ బ్యాంక్ మన దగ్గరికి రారనా కష్టాలు తీరిపోతే చదువు వచ్చేస్తే ఆస్తి వచ్చేస్తే మళ్ళీ మన వైపు చూడరనా ఇంకెంతకాలం చెప్తారా వనకపడ్డ సామాజిక వర్గాలు మేము ఆదుకుంటున్నాం అని చెప్పి ఎవడ ఆదుకునేది అంటారా రాష్ట్రంలో వాళ్ళకు కూడా బాగా ఉంది కదా రాష్ట్రంలో వాళ్ళకు కూడా బలం ఉంది కదా బీసీ కమ్యూనిటీ 20-25% కాంట్రిబ్యూట్ చేస్తుంది కదా రాష్ట్ర ఖజానాలో ఎవరో వచ్చి ఎవరో ఉద్ధరించింది ఏంటని అడుగుతున్నా కోటి మంది అక్క చెల్లె మనకు ఆశ్రయిస్తా ఉన్నాడు అన్నం పెడుతున్నాడు రా బాబు 30 లక్షల మంది అక్క చెల్లె మనకి నిరుపేదలైన వాళ్ళకి ఇళ్ల స్థలాలు లేని వాళ్ళకి అద్దె ఇళ్లలో ఉంటున్న నా అక్క చెల్లె మనకి గుడి కల్పిస్తా ఉన్నాడు మా అన్నయ్య గుడి కల్పించిన తర్వాత ఆ గుళ్ళాల జీవితం బతకాలంటే వాళ్ళకి సోషల్ ఎంపవర్మెంట్ కావాలా అంటే వాళ్ళకి 10 దినాలు దొరకాల జీవనభృతి కలవాల కనీసం 150 రోజుల నుంచి 200 రోజులు వాళ్ళకి కష్టపడితే ఒళ్ళొంచితే మాకు అవకాశం దొరుకుద్ది అనేటువంటి పరిస్థితి కలగాల చైనా మాదిరి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కంటే ఇంకా మైక్రో స్కేల్ ఇండస్ట్రీస్ లాగా ఇంట్లో నలుగురు ఉంటే నలుగురికి పని ప్రభుత్వం కల్పించేటువంటి పరిస్థితి ఉండాలా మేము అట్టహాసం ఇల్లు కట్టాం దాన్ని మేము ఆ ఫోటోలు పెట్టాం రంగులు ఇంచాం ఫోటోలు దించామంటే ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత పేదరికం పోదు పేదరికం కొనసాగుతూ ఉంటుంది ఇల్లు లేకపోవడం అనేటువంటిది ఒక మనిషి జీవితంలో ఉన్న ఎన్నో కష్టాల్లో ఒక ప్రధానమైన కష్టం ఇల్లు ఉన్నా జీవితం ఎలా గడవాలి 1వ తారీఖు వస్తే పిల్లలకి స్కూల్ ఎలాగా 1వ తారీఖు వస్తే మనకు సరుకులు ఎలాగా 1వ తారీఖు వస్తే మన జీవితం ఎలాగా అని మళ్ళీ దినదినకండ 100 లక్షల కింద గడిపేటువంటి సామాన్యులు మధ్యతరగతులే ఇప్పటికీ 2023 కూడా అత్యధికులు ఉంటారు మన రాష్ట్రమే కాదు ఏ రాష్ట్రంలో అయినా శాశ్వత ప్రాతిపదిక మీద ఏ పరిష్కారం చూపలేనటువంటి మీలాంటి అట్టహాస భూయిష్టమైన అంటే అట్టపెట్టు లాంటి ఇల్లులు కడతా మేం కట్టి గొప్ప మొగోళ్ళం ఆయన ఉంటే చంద్రబాబు నాయుడు ఇటుకో ఇల్లు కట్టేవని మీరుంటూ ఇంకోటి ఏదో కట్టేవని అసలు ఈ కాన్సెప్ట్ ఎందుకు వస్తుందని అడుగుతున్నా ఇల్లు కట్టడం అనేటువంటి దానిలో జనాలకి ఏమి లబ్ధి చేకూరుతుంది అంటే ఇల్లు మాకు వచ్చింది సార్ మేము ఇంట్లో ఉంటున్నాం సార్ తర్వాత జీవన ప్రమాణాలు ఏమన్నా మారినయా ఏదో కాయ కష్టం చేసుకుందాం అనుకుంటున్నాం సార్ కానీ ఆ కాయ కష్టానికి తగ్గటువంటి ప్రతిఫలం కానీ అవకాశాలు కానీ మళ్ళీ మాకు దొరకట్లేదు సార్ మళ్ళీ అదే బేదరికంలో ఏం చేస్తారమ్మా సార్ మా ఇల్లును మేమే అప్పట్లో సీలింగ్ పీరియడ్ ఏదైతే ఉంటుందో అది అయిపోయిన తర్వాత 5 లక్షలకో 10 లక్షలకో మేము విక్రయిస్తే కానీ బతకలేనటువంటి పరిస్థితి ఉంది సార్ అని చెప్పేటువంటి దుస్థితి ఉంది ఎవరికి చూపెట్టడానికి పేపర్లో అడ్వర్టైజ్మెంట్ల కోసం మీరు ఇల్లు కట్టేది పేపర్లు అడ్వర్టైజ్మెంట్ల కోసమా లేదా మీ కమిషన్ల కోసమా ఆ ఇల్లు కట్టించడం కోసం కాంట్రాక్టర్ దగ్గర మీకు వచ్చేటువంటి బొక్కే కమిషన్ కోసమా ఇసుకలో ఇటుకలో ఇనుములో ప్రతి దాంట్లో మీకు మిగిలేటువంటి తాయిలం కోసమా ఎవరి కోసం చేస్తున్నావు జోగి రమేష్ నీ హౌసింగ్ వెల్ఫేర్ వెబ్సైట్లో పెట్టు చదువుకుంటాం ఇట్ ఈస్ అవర్ రైట్ కదా ఎందుకంటే వచ్చేస్తే ఎవరైనా హోమోసెక్షువల్స్ ఉంటారండి మీ అన్న వచ్చారు మీరు ఉండమంటారా మీరే కొట్టేస్తారా 150 మంది సరిగ్గా తినవట్లేదా పక్కన 10 మంది తప్ప ఒకరైనా తినవట్లేదు మీరే కొట్టేస్తారా ఎవరు టచ్ చేయడానికి లేదు మేము ఉన్నాం ఏంటి మీరే కొట్టేస్తారేమో నాకు ఎప్పటి నుంచో డౌట్ ఉన్నారు బాబా ఇందిరాగాంధీని గన్మెన్లో చంపేసినట్టు ఎప్పుడొకప్పుడు మనవాడి మన మళ్ళీ హెలికాప్టర్ చేతకి మీరే కించేటట్టున్నారు
అర్థం చేసుకోండి. ఒరే నీ ఇంటికి నీకు ఏమైనా పీక్కోవాలంత ఆతృత ఉంటే, దోలు ఉంటే మారితే రోజు వస్తుంది, మీరు వస్తారు ఇంటికి పీక్. వ్యాక్సిన్ ఏమైనా చేయించుకోండి రా, ఒండి నిండా బొచ్చు ఎక్కువైపోయి ఒళ్ళు కొట్టుకుని కొవ్వు ఎక్కువ కొట్టుకుంటా ఉంటే వ్యాక్సిన్ చేయించుకోండి. ఎందుకు మా ఇంటికి ఎవడ పీకలేడు పీకలేడు, ఎవడు పీకుతా అన్నాడు మీ ఇంటికలు, అంత ఖాళీకి ఎక్కడ ఉన్నారో అడుగుతున్నాం. మీలాంటి బొగడాగాలు ఇంటికలు పీకుతా కూర్చుంటావు నాకు అర్థంగా కడుతున్నాను. జనాలు పీకుతారు రా, జనాలు ఓట్లు పీకుతారు నీకు వేసిన ఓట్లు. పోనీ గెలిచి వచ్చింది కూడా భారీ మెజారిటీ కాదు కదా, మొట్టమొదటిసారి ముక్కుతో ముగిలితే 1100 ఓట్లు మెజారిటీ గెలుసు, రెండోసారి మనం ముక్కుతో ముగిలితే 7000 ఓట్లు మెజారిటీ గెలుసు. ఎందుకంత పెద్ద పెద్ద మాటలు నీకు? నన్ను ఎవడో టచ్ ఎవడు ఎవరు టచ్ చేస్తా అన్నాడు నాకు అర్థంగా కడుతున్నాను. చి ఇది అసిద్ధం చెప్పి పక్కన ఎత్తారు తప్ప టచ్ చేస్తారు మిమ్మల్ని సిగ్గులు నెలవా. ఇంత ఇంత రాక్షసు ఇంకోడు ఈ మధ్య నడుచుకుంటా తిరుగుతా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గాలి పని చేశాడు. నువ్వు ఈడేమో మీ నాయకుడు మళ్ళీ నాన్న గాల్లో కలిపేశాడు, చంద్రబాబు నాయుడు ఏమో గాలి కొలు చేశాడు, మళ్ళీ మీ నాయకుడు మళ్ళీ నాన్న గాల్లో కలిపేశాడు. పాప ఉన్నన్న రోజులు కూడా నువ్వు ఆంధ్రప్రదేశ్ రావద్రా బేట, దయచేసి నీకు వచ్చే బేట లేదు, నేను బెంగళూరే పంపిస్తాను, బెంగళూరు గెస్ట్ హౌస్ లో ఉండరని చెప్పి తండ్రి నిత్యం భయపెట్టి పత్తినటువంటి తన్నుడు చెక్కటి చిరునవ్వుతే వాళ్ళ సీఎంఐ జనాలు కూడా ఏడిపిస్తున్నాడు, తల్లిని ఏడిపిస్తున్నాడు, చెల్లిని ఏడిపిస్తున్నాడు. సరే అయితే కుటుంబ సమస్య మనం దాని గురించి మాట్లాడలేం. అయితే నీలాంటి యదవులకు అర్థం కావాల్సింది ఏంటంటే, నారా లోకేష్ అనేటువంటి వ్యక్తి పాదయాత్ర చేస్తూ ఉంటే ప్రజలు చెప్తారు అతని పాదయాత్ర ద్వారా ప్రజలకు ఏమైనా ఉపయోగం ఉందా, లేదా ఈ పాదయాత్రలు నడుస్తూనే ఉంటాయా, కొనసాగుతూనే ఉంటాయా, ఎప్పటికప్పుడు 10 సంవత్సరాలు వచ్చి కొత్తగా సమస్యలు వింటానే ఉంటారా, వీళ్ళ మైలేజ్ కోసం వీళ్ళు చేస్తున్నారా, లేదా వీళ్ళు నిజంగానే ప్రజల మీద ఆకాంక్షతో వస్తున్నారా, అంటే ఇవన్నీ చాలా లార్జర్ సబ్జెక్టు డిస్కస్ కాబట్టి ప్రజలు డిసైడ్ చేస్తారు. నువ్వు ఓరా పంది అని ఎందుకు మాడావు? నువ్వు అక్కడ నీ ముఖం ఎలా ఉంటుందో తెలిసినది సమ్మర్లో, అంటే ఎండాకాలం నువ్వు చెప్పే చిత్తగారితో ఇప్పుడు కదా వానాకాలం దరిద్రుడు ఏ కాలం ఏదో కూడా తెలియదు నీకు. అందుకని ఎండాకాలంలో తాటిపండు కిందడిపోద్ది అనమాట, దాని రకరకాల పందులు గిందులని కొరుకుతానికి ఆ తాటిపండు ఉంటుంది, పందులు కొరికేసిన తాటిపండు యాస్టీస్ నీ పేసాలకు ఉంటుంది చెప్పిన అర్థంలో చూసుకో. నీ ముఖానికి మళ్ళీ బాడీ షేమింగ్, నీ బతుకు మళ్ళీ నువ్వు విమర్శ. నారా లోకేష్ పాదయాత్రలో వచ్చిన ప్రయోజనం ఏంటి? ఏం ప్రయోజనం లేదు. అది కదా మాట్లాడాలి నువ్వు. అసలు అక్కడ సభ ఏంటి, ఆ వేదిక ఏంటి, పందులు కొరికేసిన తాటిక మొక్కేసి నీ బల్లి బిల్డప్ ఏంటారు నీకు? నీకు తెలుగు సరిగ్గా వస్తుంది రాదు కూడా తెలియదు నీకు, నువ్వు బ్లాక్మెయిలర్ నువ్వు. నీ గతంలో వీడియో ఒకటి చూసాం మేము, జనాలు బ్లాక్మెయిల్ చేస్తున్నావు, ఏడు వైసీపీ కోటైపోతే లోకపడే ఎలక్షన్స్లో పెన్షన్ ఆపేస్తావా? అసలు మీకు ఈ బిల్డప్ పీటర్ నాకు అర్థంగా కడుతున్నాను నేను. హాయ్ బాబాయ్, పక్కన ఆయనకి సిగ్గు ఎత్తనట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఆపండి రాని అన్నాడు పాపం. ఆడ హైట్ ఎంత అని అడిగితే చెప్పగలతో సమాధానం నువ్వు, నీ పొట్టి ఎందుకు వచ్చిన కష్టాలు నీకా? దేనికి కష్టాలని అడుగుతున్నాను నేను? సింహమా? దేనికి సింహం రా, దేనికి సింహం? సింహం అయితే జంగిల్లో కలిపమంటారా బాబు, మాకు ఎందుకు గోళంతో అని అడుగుతున్నాను నేను. సింహం అంట సింహం, సిగ్గు నీకైనా ఉండాలి, పక్కన కూర్చొని ముసిముసిన వాళ్ళు అవుతాడుకైనా ఉండాలి. ఏపీ హౌసింగ్ మినిస్టర్ రా, రేపొద్దున్న నువ్వు మగోడవ అయితే ఎక్కడ కనబడితే దిక్కుమని అదని అడగండి. ఒరే హౌసింగ్ మినిస్టర్ కింద ఏ ఇళ్ళకి రాయితీలు ఇసుకిచ్చావు, ఏ ఇళ్ళకి రాయితీలు సిమెంట్ ఇచ్చావు, ఏ ఇళ్ళకి రాయితీలు ఇటుకిచ్చావు, ఎక్కడిచ్చావు, ఎంత బొక్కేసావు, అసలు ఏపీ హౌసింగ్ వెల్ఫేర్ కింద నువ్వు చేస్తున్నటువంటిది ఏంటి, చేసింది ఏంటి, మంత్రి అయినటువంటి సంవత్సరం ఓడబీకింది ఏంటని చెప్పి ఈ నీ శాఖ గురించి మాత్రం ఎక్కడికక్కడ నిలదీయండి. వీడికి మనం జీతవెత్తాలు ఇస్తంటే వీడు వైట్ అండ్ వైట్ వేసుకుని బయటకు వచ్చి సామెతలు చెప్తున్నాడు సామెతలు. అయ్యి బాబు అది ఎన్నాళ్ళు చెప్పుకుంటారా సిగ్గు లేకుండా? మమ్మీ వెళ్ళి అక్కడ బతిమాలిన తర్వాత కదా ఈయన బయటకు వదిలింది, అప్పుడు వెళ్ళి కూడా ఓటేసారు కదా, ఢిల్లీ కోటలు కొట్టిన పోటుగాడు వెళ్ళి కాంగ్రెస్కి మద్దతు ఎందుకు ఇచ్చారా, కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థికి ఎందుకు ఇచ్చారా మద్దతు, ఇవ్వపో తొక్కబెట్టిన ఆర్దీసేస్తారన్నా, ఎలాగిచ్చాడు? ఢిల్లీ కోటలు బద్దలు కొట్టాడు, కనీసం గల్లీలో ఉన్న తలుపులు కూడా బద్దలు కొట్టలేడరా, ఢిల్లీ కోటల దాకా ఎందుకురా? 151 సీట్లు జనాల పాప మీద తండ్రిని చంపేశాడని కొన్నాళ్ళు, తల్లి ఏమో నా భర్తను చంపేశాడని కొన్నాళ్ళు, నన్ను ఏమో కోడికత్తిడి పొడిచేశారని కొన్నాళ్ళు, రకరకాల సింపతి డ్రామాలన్నీ ఆడి జనాలను ఒక్కసారి అమర్చగలుగుతారా, రెండోసారి అమర్చగలుగుతారా? 2024 సార్వత్రిక ఎన్నికలు ముందే వచ్చినాయి, వెనకాలే వచ్చిన ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా మాడుకుందాం జోగి రమేష్. మీలాంటి ఉన్మాద భూయిష్టమైనటువంటి యదవలు తప్ప రాష్ట్రం మీద మమకారం ఉన్నవాళ్ళు కానీ, రాష్ట్రం మీద అవగాహన ఉన్నవాళ్ళు కానీ, రాష్ట్ర పరిస్థితి అనేటువంటిది కళ్ళతో చూసేవాళ్ళు కానీ, వాళ్ళు ఏ కులమైనా ఏ మతమైనా మీలాంటి దిక్కుమాల పార్టీకి మాత్రం ఓటును మాత్రం దుర్వినియోగం చేసుకోరు, రే చేసుకోరు. నువ్వు ఏపీ హౌసింగ్ వెల్ఫేర్ మినిస్టర్, నీకు 10 సార్లు చెప్తున్నాను గుర్తుంటుందని చెప్పి. మనమందరం మనందరికీ ఎప్పుడూ కూడా తోడుగా నీడగా ఆయన అడుగులు అడుగు వేయాలని చెప్పేసి
ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా చెప్తూ ఈరోజు ఇంతమందికి 50,000 మంది ఇళ్ల నిర్మాణం అంటే 2,00,000 మంది ఇక్కడ నివాసం ఉంటారు అన్నా. సీఎం గారి సరాకు వచ్చే స్పీచ్ ఇది. సో అందుకు ఏమంటారంటే, జోగిరమేష్ మాటలు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్త. పెళ్ళాల గురించి పదే పదే మాట్లాడుతూ ఉంటే మీ ఇంట్లో ఉన్న వాళ్ళే మహారాణులు కాదు, మీ ఇంటికి మాయల్లేని దూరం, మా ఇంటికి మీ ఇల్లు అంతే దూరం, అదవుతుందా? అందుకని ఏది పడితే అది మాట్లాడితే, పెళ్ళాలు పెళ్ళాలని మాట్లాడితే మీ వైసీపీ ఎమ్మెల్యేలు ఎంపీలకు సంబంధించిన పెళ్ళాలు ముండల గురించి మాట్లాడడం చాలా చిన్న విషయం, జూజూబీ. అందుకని ఇంకొకసారి ప్రజాక్షేత్రంలో పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి అడిగిన ప్రశ్నలు కాకుండా ఎలాంటి పనికిమాలిన వ్యాఖ్యలు, నువ్వు సీఎం ఏమైనా కాపాడతాడనుకున్నావేమో గుర్తుపెట్టుకో, పబ్లిక్ అన్రెస్ట్ అనేటువంటిది క్రియేట్ అయితే నీకంటే గొప్ప 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 వ్యక్తుల్ని అసలు నువ్వు పోల్చుకోవడానికి కూడా సరిపోయిన కుక్కవి నువ్వు. గడాఫీ లాంటి నియంత్రణలే గొడ్డ లోడ తీసుకొట్టారు. జనాలు సామాన్యులు తిరగబడనంతసేపు నీ మొగతనం, నీ మొరంబానీతనం శాఖోటి ఏడుస్తావు. శాఖ ఏంటో చూసుకో. శాఖ వెబ్సైట్లో లాప్స్యం ఎలాప్స్యం అని చెప్పి డమ్మీ కంటెంట్ ఏంటరా దరిద్రుడా? నువ్వు చేస్తున్నాయో నువ్వు చెప్తున్నాయో ఆ 50,000 ఇల్లు ఎక్కడ కట్టే ఆ ఫోటోలైనా పెట్టి తగలడు. రాష్ట్రానికి సంబంధించిన వెబ్సైట్ రా స్టూపిడ్ ఫెలో. పక్క రాష్ట్రంలో ఎవడన్నా ఏపీ హౌసింగ్ వెల్ఫేర్ ఏం జరుగుతుందని చెప్పి మన వెబ్సైట్ ఓపెన్ చేస్తే లాప్స్యం ఎలాప్స్యం అని కనబడుతుందా దరిద్రుడా? దిక్కుమా లేదవా? శాఖ మీద శ్రద్ధ ఉంటే ఇలాంటి మీటింగులు రావడానికి టైం ఉంటుందంటారా నీకు? దరిద్రుడా మళ్ళీ మారుతున్న బతుకు తక్కువ కదా నీ. మళ్ళీ నీకు పెద్ద పెద్ద మాటలు మొదర మాటలు మళ్ళీ నీకు జోడించుకుని కొట్టేస్తే జోడికి అనవసరంగా సిగ్గుచేటు. చిచ్చి ఈ అదను ముట్టుకోవడానికి అనవసరం జోడి వాడారని చెప్పి దరిద్రుడా.